అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన హిందూపూర్కి ఇక్కడ నియర్లో వచ్చేసి కొట్నూరు ఉంది కదా, కొట్నూరు దగ్గరలో మనకి స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. ఇక్కడ పిల్లలకి పెద్దోళ్ళకి ఆడవాళ్ళకి ముగ్గురికి ఇక్కడ మన హిందూపూర్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కొట్నూరు దగ్గర మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. అంటే ధరలు ఏ విధంగా ఉన్నాయి, అంటే పిల్లలకి ఏ విధంగా ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, అంటే ఆడవాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ అన్నున్నాడు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? నమస్కారం అండి. నా పేరు జగన్నాథ్ రెడ్డి అండి. ఇక్కడ వచ్చేసి మూడు స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బాగా స్విమ్మింగ్ వచ్చిండే వాళ్ళకి, అది 5 ఫీట్ వాటర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి పిల్లలకు, అది 3 ఫీట్ వాటర్ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీస్కి వచ్చేసి ఈ సంవత్సరం సపరేట్ కట్టినాము, దానికి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటాము. చిన్న దాంట్లో కూడా చిన్న పిల్లలకి 15 తీసుకుంటాం అండి. పెద్దోళ్ళకి పెద్దోళ్ళకి 100 ఆడవాళ్ళకి, పెద్దోళ్ళకి ఇద్దరికి 100, పిల్లలకి మాత్రం 50 తీసుకుంటాం. పిల్లలకి 50, అది ఓన్లీ ఫ్యామిలీస్ కి అలో చేస్తామండి, అదర్స్ అలో చేయం. దాంట్లో ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, రూమ్స్ కానీ? ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు డైనింగ్ హాల్ ఒకటి కొత్తగా కడుతూ ఉన్నాము, అది ఇంకొక 3 మంత్స్ లో కంప్లీట్ అవుతుంది. అంటే డైనింగ్ హాల్ అంటే ఏ విధంగా? ఈ మామూలుగా ఇది ఫ్యామిలీస్ ఉన్నారు కదా, వాళ్ళు వస్తే వాళ్ళు ఉండేదానికి అకామిడేషన్ రూము, తర్వాత డైనింగ్ హాల్ ఒకటి కడుతూ ఉన్నాము, అది ఒక 2 మంత్స్ లో కంప్లీట్ అవుతుందండి. అంటే లివింగ్ మాత్రమేనా? లివింగ్ మాత్రమే. ఫుడ్ మాత్రమే ఉంది? ఫుడ్ వాళ్ళే చేసుకో, ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళే. ఇక్కడ ఇక్కడ ఒక కిచెన్ కూడా ఉంటుంది, ఆ గ్యాస్ పాత్ర సామాన్లన్నీ మావే ఉంటాయి, కావాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళే. మినరల్ వాటర్ కూడా ఫ్రీనా ఇక్కడ? ఇక్కడ మేము మినరల్ వాటర్ 9 ఇయర్స్ నుంచి ఫ్రీ ఇస్తున్నాము. అంటే ట్యాంకర్ లేదు మామూలు ఇండ్లకి తీసుకుపోయే వాళ్ళకి 12 విలేజ్లలో వచ్చి తీసుకుపోతున్నారండి. ఒక 9 ఇయర్స్ నుంచి ఇస్తున్నాము ఫ్రీగా. ఫ్రీగా. అంటే వాటర్ మామూలు ట్యాంకర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, మామూలు వాళ్ళకి ఫ్రీ? ట్యాంకర్లకి డబ్బులు తీసుకుంటాము, ఇక మామూలుగా ఇక్కడ నుంచి తీసుకుపోయేకి ఫ్రీగానే ఇస్తుంటాము సార్. అది మనకి ఇక్కడ లేడీస్ కి ప్రత్యేకంగా ఇక్కడ గదులు కూడా ఉన్నాయి, బట్టలు కానీ చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా కొత్తగా ఏర్పాటు చేసిండే కదా అంకుల్ ఇక్కడ? కొత్తగా చేసిండేవంటి గదులు. ఇది ఇది డైనింగ్ కోసము, మరి లివింగ్ కోసము ఈ రూమ్ ని కడుతూ ఉన్నామండి. దీంట్లోనే ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వస్తుంది, దీనికోసమే కడుతున్నాం. ఇంకొక 2 మంత్స్ లో కంప్లీట్ అయింది వర్క్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొబ్బరి చెట్టుకు కూడా హాని చేయకుండా ఇక్కడ, అంటే అది తీసేయకుండా కొబ్బరి చెట్టు బిల్డింగ్ అనేది కట్టినారు చూడండి. కొబ్బరి చెట్టు అట్లే ఉంది, మనకి మధ్యలో బిల్డింగ్ అనేది ఉంది, సైడ్ కి మాత్రం పోయింది ఇది మొత్తము. అదే విధంగా చల్లగా కూడా ఉంటుంది పైన బిల్డింగ్ మొత్తానికి. ఇది ఫ్యామిలీస్ కోసం కట్టినామండి. ఇది ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీస్ కి వచ్చేసి ఒక్కరికి వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటాము, ఒక జతలో వచ్చే వాళ్ళకి పిల్లలకి 50 రూపాయలు తీసుకుంటామండి. ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ లో కూడా మనము ఎక్కడ చెట్లు డ్యామేజ్ చేయకుండా స్విమ్మింగ్ పూల్ లో సెంటర్ వేసుకొని చెట్లని స్విమ్మింగ్ పూల్ కట్టినామండి. ఇక్కడ ఎక్కడ చెట్లు అనేది మేము డ్యామేజ్ చేయము, మేము మామూలుగా చెట్లు పెంచుతూ ఉంటాము, అందుకని ఇక్కడ ఏది కానీ డ్యామేజ్ చేయకుండా కట్టుకున్నామండి ఇక్కడ. సార్ ఇక్కడ మీకు ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ అనేది ఫ్యామిలీస్ కట్టించినారా, ఏ విధంగా ఉంది ఇక్కడ? ఫ్యామిలీకి కట్టినది బాగుంది సార్, ఇది బాగా అంతా అరేంజ్మెంట్స్ బాగుంది, బట్ నీళ్లు కొంచెం క్లీన్నెస్ తక్కువ ఉంది, క్లీన్ గా నీళ్లు మెయింటైన్ చేస్తే బాగుంటుంది. బట్ ఫ్యామిలీస్ కి సెపరేట్ గా ఇది బాగుంది, లేడీస్ కానీ, లేడీస్ కి ఫ్యామిలీస్ కి పిల్లలకి అందరికి బాగుంది. బట్ వాటర్ కొంచెం క్లీన్ లేదు, అంతే. వాటర్ ఇంకొంచెం క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గ్రీనరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకి. మనకి చుట్టూ చూసుకున్నట్లయితే మనకి షీట్లు కూడా పెట్టినారు. లేడీస్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనకి షీట్లు కూడా పెట్టినారు. మనకి ఇక్కడ రూమ్స్ అనేవి కూడా ఉన్నాయి అవైలబుల్గా డస్ట్ చేంజ్ చేసుకోవడానికి. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చెట్లు కూడా. అన్ని భోజనం చేసుకోవడానికి, మనం ఏదైనా డిన్నర్ చేసుకోవడానికి, మనం స్విమ్మింగ్ చేసిన తర్వాత డిన్నర్ కూడా ఈజీగా చేసుకోవడానికి వీళ్ళు చెట్లు కూడా బాగా పెట్టినారు. ఇక్కడ ఈత రాని వారికి కూడా ట్యూబుల సౌకర్యం ఉంది, ట్యూబుల ద్వారా ఇక్కడ ఈత అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఇది లాస్ట్లో ఉందండి చూడండి, చాలా సూపర్గా ఉంది. చిన్నపిల్లలు, ఈరోజు సండే కాబట్టి మనకి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది చూడండి, ఎలా ఈజీ కొడుతున్నారు అంత మొత్తము. పేరెంట్స్తో వచ్చేసినారు పిల్లలు,
మనకు ఆ లాస్ట్ లో మనకి బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక గది ఉంది. మన చుట్టూ చెట్లు, సూపర్ గా ఉంది లొకేషన్ కూడా. ఏం సార్ మీ పేరు సార్? సార్ మా పేరు ఎం చంద్రశేఖర్ అని చెప్పేసి, మాది టీచర్స్ కాలనీ, అక్కడ జ్ఞానజ్యోతి స్కూల్లో ఒక టీచర్ గా పనిచేస్తున్నాను. కరాటే, స్కేటింగ్, సిలమం, స్విమ్మింగ్, ఆర్చరీ అంతా మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ రోజు ఇక్కడ మన రెడ్డి సార్ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ చాలా సపోర్టివ్. మేము చాలా ఏళ్ళు, దాదాపు 5-6 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పిల్లలకి అందరికీ స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ రోజు ఇన్విటేషనల్ ఇంటర్ స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేశాము. దాంట్లో దాదాపు ఒక 3-4 స్టేట్స్ నుంచి వచ్చి అందరూ పాల్గొని స్విమ్మింగ్ కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. అదేవిధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇప్పుడు చేశాము. అదేవిధంగా ఇప్పుడు మన ఒక కోచ్ ఉన్నారు, చింతామణి, కర్ణాటక స్టేట్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి మా ఈవెంట్ అంతా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా బాగా చేసినారు. అవును సార్. కాంపిటీషన్ ఎన్ని ప్రైజెస్ ఇచ్చినారు సార్? అది ఏజ్ గ్రూప్ సార్, యాక్చువల్లీ బిలో 6, బిలో 8, బిలో 10, బిలో 12, బిలో 14, బిలో 16, బిలో 18, అబో 18, ఈ విధంగా ఏజ్ గ్రూప్లో ఉంటాయి. ఆ విధంగా ఆ ఏజ్ గ్రూప్ లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఇచ్చాము. దాంట్లో ఓడిన వాళ్ళు ఉన్నారు, ఆ ఏజ్ గ్రూప్ లో గెలిచిన వాళ్ళు ఉన్నారు. 3 ప్రైజ్లే ఉంటాయి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో. ఆ విధంగా అందరికి ప్రైజ్లు ఇవ్వబడింది సార్. ఆ విధంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పెద్దవాళ్ళదే, అంత పెద్ద పిల్లలది ఇది స్విమ్మింగ్ పూల్. చూడండి ఎంత పెద్దగా ఉందో, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇది. మనకి ఫస్ట్ లోనే ఉంటుంది జెంట్స్ కి. మనకి అక్కడ రూములు కూడా ఉన్నాయి బట్టలు చేంజ్ చేసుకోవడానికి జెంట్స్ కూడా ఇక్కడ సపరేట్ గా. ఇంకా మంచిగా ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. అంకోలు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది? చిన్నపిల్లలకు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది, బాగా ఇబ్బంది రకంగా పెద్ద చౌత ఎక్కువ లేకుండా అనుకూలంగా బాగుంది. మీ పిల్లలు వచ్చినారా? వచ్చినారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆడుకుంటున్నారు. పర్వాలే, బాగుంది, కన్వీనియంట్ గా ఉంది. కన్వీనియంట్ గా ఉందా? ఫెసిలిటీస్ బాగున్నాయి, కన్వీనియంట్ బాగుంది. మీరు ఎవరు నుంచి? హిందూపూర్ నుంచి. హిందూపూర్ నుంచి. ఓకే సార్. ఇంకా రాలేదు. విజయ్ నుంకో. ఏ విజయ్, లోతుంది కదా, ఫ్రెండ్స్. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్ కింద రెడ్ బటన్ ఉంటుంది, అది నొక్కండి సబ్స్క్రైబ్ అని. అది నొక్కితే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి వీడియోస్ అన్నీ.